బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు ముందు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43,50,000 రూపాయల దోపిడీ ఘటనలో ఇప్పటికే 15 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులు పక్కాగా స్కెచ్ వేసి అరగంట పాటు రెక్కి నిర్వహించినట్లు తెలిపారు పోలీసులు. నిందితులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు పోలీసులు. సిద్దిపేటలో జరిగిన దోపిడీ తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. కాల్పులు జరిపింది ఎవరు, కాల్పుల వెనుక ఉన్నది ఎవరు అనే వాటిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. చేరియాలకు చెందిన రియల్టర్ నర్సయ్య తన ప్లాట్ను శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు పక్కన ఉన్న డాక్యుమెంటరీ కార్యాలయం వద్ద సేల్ డీడ్ తయారు చేయించుకున్నారు. ఇద్దరికీ డీల్ కుదిరాక శ్రీధర్ రెడ్డి నర్సయ్యకు 43,50,000 రూపాయలు అప్పచెప్పాడు. ఆ నగదును బ్యాగులో పెట్టుకున్న నర్సయ్య కారు డ్రైవర్ పరశురాములకు ఇచ్చాడు. డబ్బును బ్యాగ్తో డ్రైవర్ కారులో కూర్చున్నాడు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాల కోసం నర్సయ్య వెళ్ళాడు. అంతలోనే మాస్క్ వేసుకున్న ఇద్దరు దొండగులు అక్కడికి వచ్చారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును స్టార్ట్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో గన్లోడ్ చేసిన దుండగులు డ్రైవర్ కాలుపై కాల్పులు జరిపారు. డబ్బున బ్యాగును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. డబ్బులు ఎత్తుకెళ్లే ప్రయత్నంలో దుండగులు గన్ కారులో పడిపోయింది. దోపిడీ చేయడానికి ఇద్దరు దుండగులు వస్తున్న దృశ్యాలు, చోరీ చేసిన తర్వాత దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగుల కాల్పుల్లో గాయపడ్డ కారు డ్రైవర్ పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రస్తుతం సిద్దిపేటలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు.